తాడిపత్రిలో ఇంకో 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రిలో 3 ఏళ్ల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ఒక మర్డర్ జరిగింది. కౌంటర్ అటాక్ జరుగుతుంది. ఈ ఏరియాలో అది కామన్. కొత్త వాళ్ళు ఎవరు కనపడినా పట్టుకురండి. ఆనా కొడుకులు ఊరు పులి మీర దాటకూడదు. రెండే రోజులు జెండా పండగ అక్కడే ఆడి జెండా దించేయాల. అది నువ్వు చెప్పినంత సులువు కాదు స్వామి. నరికేదానికి కత్తి దూసేవాడు ఒకడు ఉండాలా, పొగ బాంబు విసిరేవాడు ఒకడు తయారుగా ఉండాలా, పారిపోవటానికి బండి తోలేవాడు ఇంకోటి ఉండాలా. అంటే ఈ ముగ్గురా నాలుగో వాడు ఉన్నాడు సార్. వాడిని పట్టుకోవడం చాలా కష్టం స్వామి. వరదరాజుల కార్లను మనం తప్పించుకునేదా? పల్లారి మైస్ పిల్లల వాడిని ఎలా కనిపెట్టింది? నువ్వు వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నావా, డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నావా? నిన్ను చంపాలని స్కెచ్ చేస్తున్నాడంట. వెనక ముందు చూసుకుంటే మంచిది కదా. కేసు వచ్చిందో లేదో తిండి నిద్ర అన్నీ మానేసి ఇప్పుడు ఈ కేసు తప్ప నాకింకేం కనిపించడం లేదు.